ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పావన పసిబిడ్డలు వేద సాక్షుల ఉత్సవము. యేసు రక్తము మనలను పాపములన్నింటి నుండి శుద్ధి చేయును. మొదటి పఠనము పునీత యోహాను గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 5వ వచనము నుండి 10వ వచనం వరకు, మరియు 2వ అధ్యాయము 1వ వచనము నుండి 2వ వచనం వరకు. మొదటి పఠనము పునీత యోహాను గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 5వ వచనము నుండి 10వ వచనం వరకు, మరియు 2వ అధ్యాయము 1వ వచనము నుండి 2వ వచనం వరకు. దేవుడు వెలుగు, ఆయన యందు ఎంత మాత్రము చీకటి లేదు. ఆయన కుమారుని నుండి మేము వినినది, మీకు ప్రకటించునదగు సందేశము ఇదియే. కాని ఆయనతో మనకు సహచర్యము ఉన్నదని చెప్పుకొనుచు, మనము చీకటి యందు నడిచిన ఎడల మనము అబద్ధమాడుచున్నాము. కాని ఆయన వెలుగు నన్నున్నట్లే మనము వెలుగులోనే జీవించినచో మనము అన్యోన్యమగు సహవాసము కలవారమగుదము. ఆయన పుత్రుడు యేసు రక్తము మనలను పాపములన్నింటి నుండి శుద్ధి చేయును. మనయందు ఎట్టి పాపము లేదని మనము చెప్పుకొనినచో మనయందు ఏమాత్రము సత్యము లేకుండుటయే కాక ఆత్మవంచన చేసుకొనిన వారము అగుదుము. కాని దేవుని ఎదుట మన పాపములను ఒప్పుకొనినచో ఆయన మన పాపములను క్షమించి మన అవినీతి నుండి మనలను శుద్ధి చేసి నీతిని చేకూర్చును. కనుక ఆయన విశ్వసనీయుడు, నీతిమంతుడు. మనము ఎట్టి పాపములను చేయలేదని చెప్పుకొనినచో మనము దేవుని అసత్యవాదిని చేసినట్లగును. ఆయన వాక్కు మనయందు లేదు. మీరు పాపము చేయకుండుటకై నా చిన్ని బిడ్డలారా, మీకు ఇట్లు వ్రాయుచున్నాను. కాని ఎవరైనా పాపము చేసినచో మన కొరకు తండ్రి సమక్షమున న్యాయవాదిగా విన్నవించుటకు నీతిమంతుడు యేసుక్రీస్తు మనకు కలదు. క్రీస్తే మన పాప విమోచకుడు. మనకే కాదు, మానవులందరి పాపములకు ఆయన విమోచకుడు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. మనము వేటగాండ్ర ఉచ్చుల నుండి పక్షి వలె తప్పించుకొంటిమి. మనము వేటగాండ్ర ఉచ్చుల నుండి పక్షి వలె తప్పించుకొంటిమి. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 2వ అధ్యాయము 13వ వచనము నుండి 18వ వచనము వరకు. వారు వెళ్ళిన పిదప ప్రభువుదూత యోసేపునకు కలలో కనిపించి, శిశువును చంపుటకు హేరోదు వెదకబోవుచున్నాడు, కావున నీవు లేచి బిడ్డను తల్లిని తీసుకొని ఐగుప్తునకు పారిపోయి నేను చెప్పు వరకు అచ్చటనే ఉండుము అని ఆదేశించెను. అంతట యోసేపు లేచి ఆ బిడ్డను తల్లిని తీసుకొని ఆ రాత్రియందు ఐగుప్తునకు వెళ్ళి హేరోదు మరణించినంత వరకు అచ్చటనే ఉండెను. ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభువు పలికిన ప్రవచనము నెరవేరుటకు అట్లు జరిగెను. ఆ జ్ఞానులు తనను మోసగించిరని హేరోదు భావించి మండిపడెను. కనుక జ్ఞానులు తెలిపిన కాలమును బట్టి బెత్లహేము నగరమునందు ఆ పరిసరములనందు ఉన్న 2 ఏళ్ళు అంతకంటే తక్కువ ప్రాయము గల మగ శిశువునందరినీ చంపుడని అతడు ఆజ్ఞాపించెను. రామాయందు ఒక అర్థనాదము విననయ్యెను. అది ఒక మహారోదనము. రాహేలు తన బిడ్డల కొరకై విలపించుచుండెను. వారి అందరి మరణము వలన కలిగిన దుఃఖము నుండి ఆమె తేరుకొనకుండెను అని యిర్మీయా ప్రవక్త పలికిన వాక్కు నెరవేరెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువ
మీకు స్తుతి కలుగునుగాక.